నాగేశ్వరరావు పరిశీలించి, నాగేశ్వరరావు చెప్పండి, ఒకప్పుడు చెన్నారెడ్డి వీళ్ళందరూ కూడా ఢిల్లీలో వెయిట్ చేస్తే ఇంత అవమానమా, ఆంధ్రులకి ఇంత అవమానమా అని ఈనాడు అప్పట్లో ప్రయత్నం ప్రచారం చేసేది. ఆ బేసిస్ మీదే తెలుగుదేశం కూడా ఆవిర్భవించింది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు రోజుల తరబడి కూర్చుని ఏదో 5 నిమిషాల్లో పొత్తు అయిపోయిందని ఇప్పుడు చంద్రబాబు ఈనాడు ఆంధ్రజ్యోతి బిల్డప్ ఇస్తున్నాయి. మరి ఇది ఆ తెలుగు వారికి కాకపోయినా తెలుగుదేశం జనసేనల కార్యకర్తల అభిమానుల ఆత్మాభిమానాన్ని ఢిల్లీ వీధుల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ తాకట్టు పెట్టినట్లా కాదా, కేసుల కోసమే వెళ్ళారన్న విమర్శల్ని ఆయన ఎదుర్కొంటున్నట్లా కాదా, గురు శిష్యుల రహస్య భేటీ ఒకవైపు కాంగ్రెస్కి కాంగ్రెస్తో ఇంకోవైపు బీజేపీతో రెండుతోటి కథ నడపడం ద్వారా బీజేపీ వాళ్ళ గాలి తీసేసినట్లా కాదా నాగేశ్వరరావు? నమస్కారం అండి. నమస్కారం. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టింది ఆత్మగౌరవ నినాదంతో అండి. అవును, అప్పుడు కేంద్రంలో కానీ కాంగ్రెస్ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ అధికారంలో ఉండేది. అవును, రాష్ట్ర నాయకులు వాళ్ళ పనుల మీద కేంద్రం దగ్గరికి వెళ్తే తాకట్టు తాకట్టు అని చెప్పి ఆత్మగౌరవం దెబ్బతీశాడని ప్రచారం చేసి ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు. అవును, ఇప్పుడు చంద్రబాబు చేసేది ఏంటంటే బీజేపీ పార్టీ వేరు, తెలుగుదేశం పార్టీ వేరు. 3 రోజుల నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అమిత్ షా ఇంటి ముందు కాపలా డాష్ పనిచేస్తున్నారండి. నేను మాట అనలేను, వద్దు అభ్యంతరకర పదాలు వాడద్దు, అందుకేనండి డాష్ అని వాడాను. ఓకే, ఏం మరి నాకు అర్థం కాలేదు. రైట్, ఓకే, నో ప్రాబ్లం. అర్థం చేసుకోలేదు, కాపలా డాష్ లా పనిచేస్తున్నా ఎదురు చూస్తున్నారు. రైట్, ఓకే. కేపీ రెడ్డి గారు అనంతపూర్ నుంచి. కేపీ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. ఇది ఒక చెన్నారెడ్డి గారు వాళ్ళు సొంత పార్టీ నేత ఇందిరాగాంధీని కలిగి కలవడానికి వెళ్ళినప్పుడు వెయిట్ చేస్తేనే ఆంధ్రులపు ఆత్మగౌరవం పోయిందని చెప్పిన తెలుగుదేశం పార్టీ ఈ రోజున వేరే పార్టీ, ఇప్పుడే మిత్రుడు అన్నట్టు వేరే పార్టీ, బీజేపీ వాళ్ళ ప్రాపకం కోసం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఆత్మగౌరవాన్ని వదులుకుని తెలుగుదేశం పరువు ఆత్మగౌరవం, జనసేన పరువు ఆత్మగౌరవాన్ని యమునా నదిలో కలిపేసినట్లేనా కాదా? అంతే సార్. అంతేనా? అంతే సార్. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఒకప్పుడు మాకు రెండు పార్లమెంట్ సీట్లే ఉన్నాయి, మేము సొంతంగా ఎదుగుతామని ఎంతో గాంభీర్యాలు పెట్టుకుంటూ వచ్చినా సార్. అలాంటప్పుడు ఆంధ్రాలో ఎదగలేరా వాళ్ళు పార్టీకి? ఏందో మరి వాళ్ళు ఏదో కాదు, విచిత్రం ఏంటంటే ఈనాడు ఆంధ్రప్రదేశ్ అయితే వాళ్ళు ఏదో ఈనాడు చంద్రబాబు వాళ్ళు ఏదో ముష్టి వేస్తుంటే వీళ్ళు ఏదో ఆ ముష్టి కోసం ఎదురు చూస్తున్నట్లుగా రాస్తున్నారు. అయినా వీళ్ళేం ఫీల్ కావట్లా మరి. అయితే అక్కడ మాత్రం అల్లాడిస్తున్నారు బి చంద్రబాబు నిన్ను, పవన్ కళ్యాణ్ని అల్లాడి. సాంశరారు గుంటూరు నుంచి ఒకరు లైన్లో ఉన్నారు. సాంశరారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు ఇది? ఎవరెవరు సిగ్గుపడుతున్నారు, ఎవరు సిగ్గుపడటం లేదు, ఎవరు ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి ముసి నదిలో కలుపుకుంటున్నారు, ఏంటి మీ అభిప్రాయం ఏంటి? అక్కడ ఉన్న పెద్దలకి కార్యక్రమం నమస్కారం, మీకు ప్రత్యేక ధన్యవాదాలు అండి. ఆత్మగౌరవం అనేది బీజేపీ వాళ్ళకే పోయిందండి. ఎందుకంటే ఒక్క విషయం అండి, ఆత్మగౌరవం బీజేపీ వాళ్ళకి ఎందుకు పోయిందంటే రాష్ట్రం కోసం 2014-2019 మధ్య కలిసి ఉన్నారు. కలిసిన తర్వాత దేశంలో ప్రధానమంత్రిని వ్యక్తిగతంగా మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరు ఎంత మాట అనలేదు. అలాంటి కరుడు కట్టిన మమతా బెనర్జీ ఆపోజిషన్ వల్ల మోడీ గారిని వ్యక్తిగతంగా తిట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా ఆ రకంగా తిట్టి చెన్ను సాంబశివరావు గారు తప్పు చేశారేమో, తప్పును తగ్గిద్దుకున్నా రాష్ట్రం కోసం ఉన్నారు. రాష్ట్రం ఇప్పుడు బాగానే ఉందండి, రాష్ట్రం పాడైపోయిందంటే ప్రత్యేక హోదా దాని గురించి మీరు మాట్లాడారు. జనసేన ఇంకా మాకు పొత్తులోనే ఉంది, మాకు పొత్తులోనే ఉందని ఆత్మగౌరవం బాగొస్తున్నారు బీజేపీ వాళ్ళు. వాళ్ళు అక్కడ విడాకులు ఇచ్చి ఇక్కడ పెళ్లి చేసుకొని సుఖంగా సంసారం చేసి సీట్లు కేటాయించుకొని సీట్లు సంబంధం లేకుండా ఢిల్లీ నుంచి గల్లీ వరకు బీజేపీ నాయకులు వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ మాకు పొత్తులో ఉన్నాడు, మాకు హనుమంతరావు గారు ఒంగోలు నుంచి. హనుమంతరావు నమస్కారం చెప్పండి, మీరేమంటారు? నమస్తే సార్. నమస్తే. ఏమంటారు ఇది అసలు జనం ఏమనుకుంటున్నారంటే ఈ వాళ్ళ అవసరాల కోసం ఏదైనా చేస్తారు. ఇప్పుడు వీళ్ళు జనసేన వాళ్ళు టీడీపీకి అయ్యారు, టీడీపీ వాళ్ళు జనసేనకి అయ్యారు. వాళ్ళిద్దరు కలిసి ఢిల్లీలో ఆ రెండు పార్టీలు పరువు తీసేస్తున్నారు కదా, అట్లా ఎదురు కూర్చుని అట్లా బిక్కుబిక్కుమంట కూర్చుని వాళ్ళు ఇవన్నీ వాళ్ళకి ఏం పని లేదు, వాళ్ళ అవసరం గడుపుకోవటమే వాళ్ళు ఏదైనా చేస్తారు. అంతేనా? రైట్. వర్మ గారు విశాఖపట్నం. వర్మ గారు నమస్కారం చెప్పండి. నమస్తే అండి. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం, ముఖ్యంగా సాంశివరావు గారికి అయితే ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన
వికాస్ భారత్ కావాలి, వీళ్ళందరినీ కలుపుకోవాలని చూస్తున్నారు. కానీ కలిపితే వినాశక భారత్ అవుతుందన్న మటుకు నేను చెప్పబడుతున్నాను. వికసిత భారత్ కాదు, వినాశ భారత్ అవుతా అవుతుందండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మోడీ గారిని అంత గౌరవంగా మనం అంతా దేశ ప్రధాని సార్ ఆయన, మనం ఎంత గౌరవంగా చదవాలి. అలాంటి వ్యక్తిని ఇలా మాట్లాడిన తర్వాత అసలు చాలా దారుణం సార్. ఇలాంటి వాళ్ళే ఫీల్ కాకపోతే మనం ఏం చేయాలి? అసలు సార్ ఎందుకు క్షమించినారు వీళ్ళందరూ అన్న అర్థం కావట్లేదండి పరిస్థితి. అంటే ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే మిత్రమా, శ్యాంశీర గారు వీళ్ళంతా కాస్త ఫెయిర్ గా ఉండే పాలిటీషియన్స్, కానీ ఈయన కూడా తెలుగుదేశం నుంచి వెళ్ళినా కూడా ఈయన కొంచెం పద్ధతిగా ఉండే మనిషి. కానీ కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళంతా వెళ్ళారు కదా బీజేపీలోకి, వాళ్ళు ఎక్కువ మేనేజ్ చేస్తున్నారు ఆయా ఆఫీసుల్ని. పేర్లు చెప్పడం బాగుండదు, మళ్ళీ సాంశీరారు ఇంకో రకంగా అనుకుంటారు. వాళ్ళే ఎక్కువగా రకరకాల ప్రలోభాలకు పెట్టి కూడా బీజేపీ వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నారని ఒక టాక్ కూడా ఉంది.